మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించిన దినములన్నీ కూడా మమ్మలను కాపాడి తిరిగి మరొక నూతన దినములోనికి మమ్మలను నడిపించి ఈ నూతన దినములో ఈ రీతిగా మీ పాద సన్నిధిలో తండ్రి మీరిచ్చిన వేద గ్రంథములో ఉన్న అమూల్యమైన మీ మాటలను మేము ఆలోచించుటకు మీరిచ్చిన ఈ మంచి సమయమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పిల్లలైన వారు మీ మాటలు వినిచుండగా తోడుగా ఉండండి. మీ పిల్లలందరూ కూడా ఈ మాటలను అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి బ్రతికే సహాయాన్ని మీరు అనుగ్రహించండి. నీ మాటలు బోధిస్తున్న నాకును సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించి మీ పిల్లలందరికీ అర్థమయ్యే విధంగా నీ వాక్యాన్ని బోధించగలుగుటకు కృపచూపమని సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మీకందరికీ క్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక అద్భుతమైన సందేశాన్ని మనము నేర్చుకుందాం. ఈరోజు మనం ఆలోచిస్తున్న పాఠం టీవీతో నడవడం ఎలా అనే అద్భుతమైనటువంటి సందేశాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, మనందరికీ భూమి మీద బ్రతుకుతున్న మనందరికీ తండ్రి పరలోకమందున్న దేవుడు. ఆయన మనలందరినీ కూడా సృష్టించి ఈ లోకంలో ఉంచారు. ఈ లోకంలో ఉన్న మనం ఆ దేవుని కోసం ఎలా బ్రతకాలో అన్నది దేవుడు తన గ్రంథములో వ్రాయించి ఈరోజు మన చేతికిచ్చాడు. ఒక వస్తువును తయారు చేసిన వ్యక్తి ఆ వస్తువును మనం ఎలా ఉపయోగించుకోవాలో ఒక బుక్లెట్ ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. అలాగే మానవులైన మనలను సృష్టించిన మన పరమతండ్రి దేవుడు మనం ఈ లోకంలో ఆయన కొరకు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా బ్రతికితే ఆ దేవుడున్న పరలోకాన్ని మనం చేరుకుంటామో పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈ సృష్టిలో మన కోసం మన మనుగడ కోసం ఎన్నో వస్తువులను ఎన్నో జంతువులను మన కొరకు దేవుడు సృష్టించాడు. దేవుడి సృష్టిలో పెట్టిన ప్రతి వస్తువు, ప్రతి జంతువు, ప్రతి జీవి మనకు ఎన్నో పాఠాలు నేర్పించే విధంగా ఆయన ఈ సృష్టిలో ఉంచడం జరిగింది. మనం ఈరోజు ఆలోచిస్తున్న ఈ పాఠంలో కూడా కొన్ని జీవులు మనం ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నాయి. టీవీతో నడవడం ఎలాగో దేవుడు కొన్ని జీవులను చూపిస్తూ మనకు ఒక గొప్ప పాఠాన్ని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే సామెతల గ్రంథము 30:29-31 వ్రాయబడిన మాటలు ఇలా ఉన్నాయి. సామెతలు 30:29-31 డంభముగా నడుచునవి 3 కలవు, టీవీతో నడుచునవి 4 కలవు. అవేమనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము, షోణంగి కుక్క, మేకపోతు తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సామెతలు అనే పుస్తకాన్ని సొలొమోను గారు రాశారు. కానీ ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాటలు యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆగూరు పలికినటువంటి మాటలను పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోను గారి ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఈ మాటల్లో ఎంతో జ్ఞానం ఉంది. ఇక్కడ మనం ఎలా బ్రతకాలో, ఎంత హుందాతనంగా దేవుని కొరకు బ్రతకాలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే టీవీతో నడుచున్నవి 4 కలవు అన్నాడు.
టీవీతో నడవడం. ఈరోజు మన పాఠం కూడా టీవీతో నడవడం ఎలా. ఈ పాఠాన్ని మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. టీవీతో నడవడం అంటే హుందాతనంగా బ్రతకటం. ఇంగ్లీష్లో డిగ్నిటీ అంటారు, డిగ్నిటీగా ఉండటం, హుందాతనంగా ఉండడం, ఇంకా చెప్పాలంటే ఉన్నతంగా జీవించడం, ఇంకా మనం ఆలోచిస్తే ఆకర్షణీయంగా బ్రతకటం. హుందాతనంగా బ్రతకటం, ఉన్నతంగా బ్రతకటం, ఆకర్షణీయంగా బ్రతకటం, డిగ్నిటీగా మనం ఉండటం, అది ఎలాగో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేశాడు కొన్ని జీవుల ద్వారా. ఈ లోకంలో ఉన్న మనుషులు డిగ్నిటీగా ఉండడం అంటే ఏం చెప్పారు? డిగ్నిటీ మనిషికి ఎలా వస్తుంది అని మనం ఆలోచిస్తే మనుషుల మాటలు ఇలా ఉన్నాయి. ఒక మనిషికి హుందాతనం అనేది తాను వేసుకున్న బట్టలను బట్టి వస్తుంది అంటారు చాలామంది. ఒక ఆయన అంటాడు, పోలీస్ ఆఫీసర్కి యూనిఫామ్లో ఉంటే అది హుందాతనంగా ఉంటుంది అంటున్నాడు. ఒక డాక్టర్ వైట్ కోటు వేసుకుంటే హుందాతనంగా కనిపిస్తాడు. ఒక లాయర్ బ్లాక్ కోట్ ధరిస్తే అతను హుందాతనంగా ఉంటాడు అని లోకంలో ఉన్న మనుషులు మాట్లాడుకోవడం మనకు తెలుసు. ఇంకా లోకంలో ఉన్న మనుషులు హుందాతనంగా బ్రతకటం గురించి మాట్లాడుతూ, ఆస్తులు సంపాదించుకున్నవాడే హుందాతనంగా ఉన్నవాడు ఈ లోకంలో అని, హుందాతనంగా బ్రతికేవాడని తెలియజేస్తారు. ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళని, మంచి భవనాలు నిర్మాణం చేసుకొని అందులో ఉండేవారిని, బాగా డబ్బు సంపాదించిన వారిని, పదవులు సంపాదించిన వారిని, అధికారం సంపాదించిన వారిని, బాగా అందంగా కనిపించేవారిని, ఆ తర్వాత బాగా ఎత్తు పర్సనాలిటీ ఉన్నవారిని చూసి హుందాతనంగా ఉన్నారండి వీళ్ళని అంటారు. హుందాతనంగా ఉండడం అంటే ఇలా అని లోకం మాట్లాడుకుంటుంది. కానీ లోకంలో ఉన్న మనుషులు ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచించడు కదా. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ప్రియులారా. మనిషి వేసుకున్న బట్టలను బట్టి మనిషి దేవునికి హుందాతనంగా కనిపించలేడు. ఆస్తులను బట్టో, అధికారాన్ని బట్టో, ఎత్తును బట్టో, అందాన్ని బట్టో మనిషికి హుందాతనం అనేది రాదు అని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో దేవుడు మరి ఒక మంచి విషయాన్ని వ్రాయించాడు. ఇశ్రాయేలీలకు ఒక రాజును ఇవ్వాలని దేవుడు అనుకున్నప్పుడు సమూయేలును పిలిచి, నీ కొమ్ములో తైలం పోసుకొని బెత్లెహేము గ్రామానికి వెళ్ళి యెషయి కుమారులలో ఒకనిని ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండుటకు అభిషేకించమని పంపించాడు. వెంటనే సమూయేలు కొమ్ములో తైలం పోసుకొని బెత్లెహేము గ్రామంలో ఉన్నటువంటి యెషయి ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి యెషయి గారితో మాట్లాడాడు. యెషయి గారు, నీ కుమారులను శుద్ధి చేసి నా ముందుకు తీసుకొనిరా, ఈరోజు ఒక వ్యక్తిని ఇశ్రాయేలు మీద రాజుగా ఉండటానికి మరి దేవుడు అభిషేకించబోతున్నాడు మీ పిల్లలలో ఒకరిని అని తెలియచేసినప్పుడు యెషయి గారు తన ఇంట్లో ఉన్న తన కుమారులను తీసుకొచ్చాడు. ముందుగా తన పెద్ద కుమారుడైన ఎలియాబును యెషయి గారు తీసుకొని వచ్చినప్పుడు నిజంగా అతన్ని చూసి, అతని ఎత్తును చూసి, అతని అందాన్ని, అతని రూపాన్ని చూసి సమూయేలు కూడా ఆశ్చర్యపోయి, రాజంటే ఇలా ఉండాలి, ఇశ్రాయేలు ప్రజలను పాలించేవాడంటే ఇలా ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఎంత రూపం ఉండాలి, దేవుడు అభిషేకించబోయేవాడు ఇతడేనేమో అనుకున్నాడు తన మనసులో. వెంటనే దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ, నీ ఆలోచన సరైనది కాదు. మనుషులు పైరూపమును లక్ష్య పెడతారు, మనుషులు ఎత్తును రూపమును లక్ష్య పెట్టుదురు, కానీ నేను పైరూపమును లక్ష్య పెట్టను, నేను హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడను అని అక్కడ సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, యెషయి కుమారులంతా మంచి పర్సనాలిటీ, మంచి అందంగా ఉన్నవాళ్లే, కానీ దేవుడు వాళ్ళని అంగీకరించలేదు, వారిని కోరుకోలేదు. అప్పుడు మరి సమూయేలు గారు, వీళ్ళేనా నీకు కుమారులు ఎవరైనా ఉన్నారా అని అన్నప్పుడు, ఒకడున్నాడయ్యా గొర్రెల దగ్గర గొర్రెలు కాస్తూ ఉన్నాడు అని చెప్పాడు.
అతన్ని తీసుకురావయ్యా, అతన్నే దేవుడు రాజుగా అభిషేకించాలని ఆలోచన కలిగి ఉన్నాడని తెలియజేశారు. ప్రియమైన దేవుని వారలారా, ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడికి మనం సంపాదించిన ధనాన్ని బట్టి కానీ, దేవునికి మనం కట్టుకున్న ఇంటిని బట్టి కానీ, మనం వేసుకున్న డ్రెస్సును బట్టి కానీ, మనం సంపాదించిన ఉద్యోగాన్ని బట్టో, లేకపోతే మనం సంపాదించిన అధికారాన్ని బట్టో, లేదా మనం కలిగి ఉన్న ఎత్తును బట్టో, రూపాన్ని బట్టో, వీటిని బట్టి దేవుడు మనల్ని హుందాతనంగా చూడలేడు. ఆయన డిగ్నిటీగా ఉన్నారు నా పిల్లలు అనుకోడు వీటిని బట్టి. మరి దేనిని బట్టి మనకు హుందాతనం వస్తుంది, మనం ఎలా బ్రతికితే హుందాతనం మనకు వస్తుందో, వేద గ్రంథంలో కొన్ని మాటలను దేవుడు వ్రాయించాడు, వాటిని మనం ఆలోచిద్దాం. ప్రియులారా, మనం చదువుకున్న ఈ సామెతల గ్రంథం 30వ అధ్యాయము 30వ వచనంలో చూడగలిగితే, టీవీతో నడుచునవి నాలుగు కలవు, అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై, ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము అన్నాడండి. డిగ్నిటీగా హుందాతనంగా టీవీతో నడవడం అంటే ఎలాగో దేవుడు మనకు చెప్పాలనుకున్నాడు. దేవుడు మనకు ఆ విషయాన్ని చెప్పడానికి సింహాన్ని మనకు చూపిస్తున్నాడు. అడవిలో ఉన్న మృగరాజు సింహం, సింహాన్ని చూసిన దేవుడు అది నిజంగా అది నడిచే విధానాన్ని చూసి, అది బ్రతికే విధానాన్ని చూసి మనకు ఒక పాఠాన్ని నేర్పించాలి అనుకున్నాడు. నా పిల్లలకు ఈ సింహాన్ని చూపించి ఒక పాఠం నేర్పించాలి, ఇది ఎంత హుందాతనంగా కనిపిస్తుంది, ఎంత టీవీగా నడుస్తుందని దేవుడు ఆలోచించి, సింహం మాదిరిగా మీరు బ్రతకడమే, టీవీతో నడవడం హుందాతనంగా జీవించడం అని తెలియజేస్తున్నాడు. ఇంతకు సింహము ఎలా ఉంటే హుందాతనంగా కనిపించింది దేవుడికి, అది ఎల్ల మృగములలో కూడా పరాక్రమము గలదట, ఎవనికి భయపడని సింహము అని చెప్తున్నాడండి. ఎవ్వనికి భయపడని ఆ స్వభావం ఉంది చూసారా, అదేనండి దేవుడికి నచ్చింది. ఒక మనిషికి హుందాతనం అనేది డబ్బును బట్టో, అందాన్ని బట్టో, వేసుకున్న డ్రెస్సును బట్టో కాదు, కానీ దేవుని పిల్లలమైన మనం హుందాతనంగా దేవుడికి కనిపించాలంటే ధైర్యము కలిగి ఉండాలి, సింహం మాదిరిగా ధైర్యంగా ఉండాలి. సింహాన్ని మనం అడవికి రాజు అని మాట్లాడుతుంటాం, మృగరాజు, మృగాలలోనే రాజు. మరి దానికి సింహాసనం ఏది, అది ఎక్కడ కూర్చుంటుందని మనం ఆలోచిస్తే అది ఎక్కడుంటే అక్కడే దాని సింహాసనం. నిజంగా అడవిలో ఎంతో హుందాతనంగా జంతువుల మధ్య అది కనిపిస్తుంది, అది నడిచే విధానం, అది బ్రతికే తీరు దేవుడికి నచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, అది నడుస్తున్న విధానాన్ని చూసి దేవుడు మనకు పాఠం నేర్పించాలి అనుకున్నాడు. ఆలోచించండి, అది నడుచుకునే తీరును బట్టి మనకు పాఠం. ఎవ్వరికి అది భయపడదట, ఏ జంతువుకు, ఏ క్రూర మృగానికి కూడా అది భయపడదు. ఎవనికి భయపడక వెనుకకు తిరుగని సింహము అన్నాడండి. సింహాన్ని చూస్తే ఎవరైనా భయపడాల్సిందే, ఏ జంతువైనా భయపడాల్సిందే, కానీ సింహం మాత్రం భయపడదు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనంలో సింహము గర్జించెను భయపడని వాడెవడు అని రాయబడిందండి. సింహము గర్జిస్తే భయపడని వాడు అంటూ ఎవడు ఉండడట. అడవిలో ఉన్నప్పుడు అది గర్జిస్తే భయపడని జంతువు ఏది ఉంటుంది? సింహము గర్జించెను భయపడని వాడెవడు, సింహ గర్జన. ఆలోచించండి ప్రియులారా, సింహము గర్జిస్తే భయపడని వాడంటూ ఎవడు ఉండడట. మనం కూడా సమాజంలోకి వెళ్ళి గొంతెత్తి గర్జిస్తూ దేవుని వాక్యాన్ని చెబుతుంటే ప్రతి ఒక్కడికి భయం కలగాలి. హుందాతనంగా ఉండడం అంటే అదేనండి, చక్కగా దేవుని వాక్యాన్ని బోధించటం. సమాజంలో పరిస్థితులకు కానీ, సమాజంలో ఉన్న మనుషులకు కానీ మనము భయపడకుండా ఉండడమే, భయపడకుండా దేవుని కోసం బ్రతకటం, భయపడకుండా మనం దేవుని సేవలో దేవుని కార్యక్రమాలు జరిగించటమే హుందాతనం. ప్రియమైన దేవుని వారలారా,
ఈరోజు దేవుని సేవలో ఉన్నవారు ఎందరో మనుషులకు భయపడి మనుషులు బెదిరిస్తే దేవుని సేవ మానుకున్న వాళ్ళు ఎందరో కనిపిస్తున్నారు. మరి వీళ్ళు హుందాతనంగా దేవునికి కనిపించగలరా అంటే లేదండి. దేవునికి మనం హుందాతనంగా కనిపించాలంటే ధైర్యము కలిగి ఉండాలి. మనం సింహము వలె, సింహము వలె. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటే సామెతల గ్రంథం 28:1లో అక్కడ ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు దేవుడు. సామెతల గ్రంథం 28:1లో ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. చూసారా ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. నీతిమంతులు అనగా దేవుని పిల్లలైన వారు, క్రైస్తవులైన వారు సింహములాగా ధైర్యంగా ఉంటారు అని దేవుడు తెలియజేస్తున్నాడండి. దుష్టుడు తరమకుండానే, ఎవడూ తరమకుండానే పారిపోతాడు, నీతిమంతుడు మాత్రం సింహములే ధైర్యంగా ఉంటాడు. సింహంలో దేవుడు చూసిందేంటి? దాని ధైర్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, టీవీతో నడవడం అంటే సింహము వలె మనం దేవుని సేవలో ధైర్యంగా ముందుకు వెళ్ళటం, దేవుని కార్యాలలో ధైర్యంగా ముందుకు వెళ్ళడం. ఎవరో బెదిరించారని క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టకూడదు, ఎవరో బెదిరించారని బైబిల్ వదిలిపెట్టకూడదు, ఎవరో బెదిరించారని సహవాసాన్ని మనం మానుకోకూడదు, ఎవరో బెదిరించారని దేవుని కార్యాలు చేయడం మనం మానుకోకూడదు. ధైర్యంతో దేవుని సేవలో ముందుకు వెళ్ళడమే మనం టీవీతో నడవడం. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మనం ధరించుకున్న క్రీస్తు వారు కూడా ఆయన ఎంత ధైర్యంగా ఉన్నారో ఈ లోకంలో మనం బైబిల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన గురించి కూడా బైబిల్లో ఏం మాట్లాడాడు దేవుడు, ఏం రాయించాడో చూడండి. ప్రకటన గ్రంథము 5:5 చూడగలిగితే యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడిన మాట అండి దేవుడు. ప్రకటన గ్రంథము 5:5 ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదునకు చిగురైన యోధాగోత్రపు సింహము ఆ 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. చూసారా, యోధాగోత్రపు సింహం. యేసుక్రీస్తు వారు యోధాగోత్రంలో ఒక సింహముగా కనిపిస్తున్నారు. మరి ఆయన ధరించుకున్న మనం కూడా సింహంలాగానే ధైర్యంగా బ్రతకాలి. ఎవరికీ భయపడలేదండి యేసుక్రీస్తు వారు. సమాజంలో బెదిరించే వారికి, మత పెద్దలైన వారికి, చంపుతామన్న వారికి ఎవరికీ ఆయన భయపడకుండా ఎంతో ధైర్యంగా తండ్రి పనులు జరిగించాడు. మనం టీవీతో ఈ లోకంలో జీవించడం అంటే ధైర్యంతో దేవుని కార్యాలు చేస్తూ ముందుకు వెళ్ళటం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక యేసుక్రీస్తును వెంబడించిన అపోస్తలులను గురించి మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తును వెంబడించిన ఆ అపోస్తలులైన వారు ఒకప్పుడు ఎంత పిరికివారో, ఎంత మరి భయపడేవారో మనం బైబిల్లో చూడగలం. పేతురు నిజంగా యేసుక్రీస్తును సిలువేసే రోజున ఒక చిన్న పాప, నీవు ఆయన శిష్యుల్లో ఒకడివి కదా అన్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధాలాడాడు. 3 సార్లు యేసెవరో నాకు తెలియదని అబద్ధం ఆడాడు. కారణం ఏమిటంటే భయం, ప్రాణభయం. యేసుక్రీస్తు వారు భూమి మీద తన జీవితాన్ని ముగించుకునేంత వరకు కూడా పిరిగితనమే పేతుర్లో కనిపిస్తుంది, భయం కనిపిస్తుంది. ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ అపోస్తలులైన వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ శక్తితో వాళ్ళు బ్రతికిన విధానం, వాళ్ళు చేసిన కార్యాలు కూడా మనం బైబిల్లో చూడగలం. ఒక పుస్తకమే వాళ్ళు ధైర్యంతో చేసిన కార్యాలు చెప్పబడ్డాయి ఒక పుస్తకంలో. ఒక పుస్తకంలోనే వారు చేసిన కార్యాలు, వాళ్ళు ఎంత ధైర్యంతో దేవుని కార్యాలు చేశారో చెప్పబడ్డాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే అపోస్తల కార్యముల గ్రంథం. ఆ గ్రంథంలో మీరు చూస్తే పరిశుద్ధాత్మను పొందినటువంటి పేతురు, యోహానులైన వారు ఎలా ఉన్నారో మనం అక్కడ చూడగలం. అపోస్తల కార్యాలు 4:13 చూడండి ప్రియులారా. 13 అపోస్తల కార్యాలు 4:13 వారు యూదులైన వారు పేతురు, యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఒకప్పుడు ఉండినవారని
గుర్తిరిగిరి. యేసుతో ఉన్నప్పుడు ఎంతో భయంతో బ్రతికిన వీరు అంటే ఇంకా వారికి బైబిల్పై ఒక అవగాహన పట్టు రాలేదండి. ఇంకా అంత ధైర్యాన్ని వాళ్ళు పుంజుకోలేదు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత నిజంగా అపోస్తలులు కనిపిస్తున్నారు, ఎంత ధైర్యంతో కనిపిస్తున్నారండి. ఆ యూదులైన వారు వచ్చి బెదిరించి మిమ్మల్ని చంపుతాం, మీరు సువార్త చెప్పడం మానేయండి, యేసును గూర్చి మీరు మాట్లాడకండి, యేసు నామమును గూర్చి ఎక్కడ మీరు బోధించకండి అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేం, మీరేం చేసుకున్నా పర్వాలేదన్నట్టుగా ఉన్నారండి. ఎంత ధైర్యం! ఆ పేతురు యోహానుల యొక్క ధైర్యాన్ని చూసి యూదులే ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు భయంతో ఉన్న వీళ్ళు ఏంటి ఎంత ధైర్యం కలిగి ఉన్నారని వారు ఆశ్చర్యపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సందర్భాలను మనం చూస్తే క్రైస్తవుడు ఎంతో ధైర్యంతో ఈ లోకంలో దేవుని కార్యాలు జరిగించాలి, దేవుని కొరకు బ్రతకాలి. అదే మనం హుందాతనంగా ఉండడం అంటే, అదే టీవీతో నడవడం అంటే. సింహమట ఎవనికైనను భయపడదట రెండవ పాయింట్ ఉంది అక్కడ, వెనుకకు తిరుగని సింహము. ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము, వెనుకకు తిరగదట. అడవిలో ఉన్న సింహం ఏదైనా ఒక జంతువును తినాలి అనుకున్నప్పుడు, ఏదైనా ఒక జంతువును తినాలి అని అనుకున్నప్పుడు వేట మొదలు పెడుతుంది. ఆ వేటలో ఆ జంతువు వెంట పడి వెళుతున్నప్పుడు, పరుగెత్తుతున్నప్పుడు అది వెనకకు తిరిగి చూడదటండి. అది ముందు చూపే కానీ దానికి వెనక చూపు ఉండదు, దాని దృష్టిని ఏది మరల్చలేదు, దాని గురి వైపే వెళుతుంది. అలాగే దేవుని పిల్లలమైన మనం ఒక గురి కలిగి వెనుకకు తిరిగి చూడకుండా మనం ముందుకు వెళ్ళాలి. మన గురి పరలోకం. ఆ పరలోకాన్ని చేరేంత వరకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, అనారోగ్య పరిస్థితులే వచ్చినా, ఎవరైనా మనల్ని దూషించినా, ఎవరైనా మనల్ని నిందించినా, మనల్ని అవమానపరిచినా, మనల్ని కొట్టినా, ప్రాణాలే తీస్తామని బెదిరించినా, మనము వెనుకకు తిరిగి చూడకూడదు, వెనుకకు తిరగకూడదు. అది క్రైస్తవుని లక్షణం కాదు. ఒకసారి లూకాసు వార్త, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట చూడగలిగితే, లూకాసు వార్త 9:62 ఒక అద్భుతమైన మాట ప్రభువు చెప్పారండి. లూకాసు వార్త 9:62 యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. చూసారా? నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరిగి చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు అంటున్నాడండి. నాగటి మీద చేయి పెట్టామంటే పొలం అంతా దున్నాలి, వెనుకకు తిరిగి చూడకూడదు, భయపడకూడదు. ఇంత పొలం నేను ఎలా దున్నగలను అని భయపడకూడదు. దున్నపోతట చేనంతా కూడా తిరిగి చూసి, నాలుగు దిక్కులు చూసి, ఇంత పొలాన్ని నేను దున్నగలనా అని గుండె బగిలి చచ్చిపోయిందట లోకంలో మాట. అలాగే దేవుని పిల్లలమైన మనం దేవుడు చెప్పిన పనిని చేయటానికి మనం భయపడి వెనుకకు తిరిగి చూడకూడదు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు దేవుడు. ఒక ఆయన అంటున్నాడు, సర్వలోకానికి వెళ్ళి మనం ప్రకటించి బ్రతిక అంటున్నాడండి. సర్వలోకానికి నీ ఒక్కడే వెళతావా? క్రైస్తవులు అందరి, క్రైస్తవుల యొక్క అందరి బాధ్యత కదండి ఇది, అందరి బాధ్యత కదా. ప్రతి క్రైస్తవుడు నడుము బిగించి సువార్త ప్రకటిస్తే ప్రపంచానికి, సర్వలోకానికి వెళ్ళిపోతుంది సువార్త. భయపడి వెనుకకు తిరిగి చూడడం, వెనుకకు వెళ్ళిపోవడం, అది హుందాతనం కాదు. టీవీతో నడవడం అంటే రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. సింహములాగా ఎవరికీ భయపడకుండా ఉండడం, సింహములాగా వెనుకకు తిరిగి చూడకూడదు, వెనుకకు తిరగకూడదు పరిస్థితులకు భయపడి. కనుక ప్రియులారా, సింహములాగా ధైర్యంగా ఉండి దేవుని పనులు చేద్దాం. ఈరోజు ఎలాంటి సమస్యలు వచ్చినా మనం వెనుకకు లోకంలోకి వెళ్లకుండా ధైర్యంతో దేవుని సేవలో మనం ముందుకు వెళ్ళడమే టీవీతో నడవడం. ఇక టీవీతో నడవడం ఎలాగో మరొక విషయాన్ని సామెతల గ్రంథంలో తెలియజేశాడు. సామెతల గ్రంథం 30:31 చూస్తే, రెండవది షోణంగి కుక్క అంటున్నాడండి. టీవీతో నడిచే వాటిలో టీవీతో నడుచున్నది షోణంగి కుక్క. షోణంగి కుక్క అంటే
అది మన ఇండ్ల చుట్టూ మన ఇండ్ల చుట్టూ తిరిగే కుక్కలు కావండి, మనం పెంచుకునేవి కాదు. శోనంగి కుక్క గ్రే హౌండ్ అంటారు, అది చాలా హుందాతనంగా ఉంటుందట. ఒకప్పుడు ప్రపంచాన్ని జయించినటువంటి చక్రవర్తి అయిన అలెగ్జాండర్ దగ్గర ఒక శోనంగి కుక్క ఉండేదట, దాని పేరు మెరిటాస్. మెరిటాస్ అనే ఒక శోనంగి కుక్కను ఆయన పెంచుకున్నాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ శోనంగి కుక్కలను ఒకప్పుడు ఐగుప్తు దేశపు రాజులు కూడా పెంచుకున్నట్లుగా చరిత్ర చెప్తుంది. ఐగుప్తు రాజుల యొక్క పిరమిడ్స్లో ఆ సమాధులలో ఈ శోనంగి కుక్కల యొక్క శవాలను కూడా భద్రపరిచారట. దానిని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటి, ఒకప్పుడు ఐగుప్తు రాజులు కూడా వీటిని పెంచుకునేవారు. చాలా హుందాతనంగా ఉంటుందట. దానిని చూసిన దేవుడు, ఇది ఎంత హుందాతనంగా ఉంది, ఎంత టీవీతో ఉంది, నా పిల్లలకు దీనిని చూపించి పాఠాన్ని నేర్పించాలని అనుకున్నాడండి. నిజంగా శోనంగి కుక్క అంటే అది ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారంలో తిరిగేది కాదట, ఒక సోఫాలో హుందాతనంగా కూర్చొని ఇలా అలా చూస్తూ ఉంటుందట, నలుదిక్కులు కూడా. ఇక అక్కడ ఏమైనా మరికొన్ని కుక్కలు ఏవైనా కనిపిస్తే వాటితో గొడవ పడదట, చాలా హుందాతనంగా ఉంటుందట. కుక్కలతో గొడవ పడేది కాదు ఇది. ఆలోచించండి ప్రియులారా, మన ఇంటి చుట్టూ తిరిగే కుక్కలు చూడండి. ఏ బజారులో నుంచి అయినా ఒక కుక్క వస్తే ఇక ఈ బజారులో ఉన్న కుక్కలన్నీ కలిసి పెద్ద గొడవ చేసి దాన్ని పారిపోయేటట్లుగా చేస్తాయి. గొడవలు పెట్టుకునే కుక్క కాదు ఇది. దీన్ని చూసిన దేవుడు నిజంగా నా పిల్లలకు పాఠం నేర్పించాలనుకున్నాడు. ఏమిటా పాఠం? నా పిల్లలైన మీరు ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు పెట్టుకోకూడదు. గొడవలు పెట్టుకోకుండా సమాధానంతో మీరు బ్రతకాలి, హుందాతనంగా జీవించాలి. మీరు ఏమండి, కొంతమంది చూస్తే గలీజుగా ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటారండి. కక్షలతో కార్పణ్యాలతో బ్రతుకుతుంటారు, అసూయతో ద్వేషంతో బ్రతుకుతుంటారు, వారిని శత్రువులుగా చూస్తూ ఉంటారు, ఎప్పుడు దొరుకుతారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అది హుందాతనం కాదండి. ఒక క్రమమైన పద్ధతిలో మనం బ్రతకటం, ఏమండి ఎవరితో గొడవలు పడకుండా బ్రతకటం హుందాతనం. సమాజంలో కొంతమంది చూస్తేనండి చాలా సైలెంట్గా ఉంటారు, వాళ్ళ పనులేదో వాళ్ళు చూసుకుంటారు, ఎవరితో గొడవలు పడరండి. వాళ్ళని చూసి నిజంగా వాళ్ళలాగా బ్రతకాలని అనుకుంటారు, అది హుందాతనం అంటే. ఇకపోతే ఈ యొక్క శోనంగి కుక్క చాలా వేగంతో పరుగెత్తగలదట. దాని వేగం ఒక గంటకు 70 నుండి 80 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ వేగంతో అది పరుగెత్తగలదట. ఒక క్రైస్తవుడు కూడా దేవుని పనిలో వేగం కలిగిన వాడై ఉండాలి. దేవుడు అదే నేర్పిస్తున్నాడు. ఒక శోనంగి కుక్క ఎంతో వేగంతో పరుగులు తీస్తుంది. నా పిల్లలైన మీరు నా కోసం, నేను మీ కొరకు సిద్ధపరిచిన పరలోకం కోసం, నేను అప్పగించిన సువార్తను ప్రకటించడం కోసం మీరు పరుగులు తీయగలుగుతున్నారా, వేగంతో వెళ్ళగలుగుతున్నారా సమాజంలోనికని? దేవుడు ఈ శోనంగి కుక్క ద్వారా మనకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14 చూడగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14 ఒక మాట పౌలు గారి ద్వారా దేవుడు చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురు యొద్దకే నేను పరుగెత్తుచున్నాను అన్నాడండి. క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన పిలుపులో కలిగే బహుమానం నేను పొందాలని గురు యొద్దకే పరుగెత్తుచున్నాను అంటున్నాడండి. ఏమిటి ఆ బహుమానం అంటే పరలోకం. ఆయన పిలుపులో ఉన్న బహుమానం ఏమిటి అంటే పరలోకం అండి. ఆయన పిలిచింది పరలోకం కోసం. ఆ పరలోకపు బహుమానం కోసం మనం ఆ బహుమానాన్ని గురిగా పెట్టుకొని, పరలోకాన్ని గురిగా పెట్టుకొని మనం పరుగెత్తాలి. పౌలు ఎంత పరుగెత్తాడో మనం బైబిల్లో చూడగలం. ఒక మ్యాప్ కూడా మనకు బైబిల్లో కనిపిస్తుందండి. అపోస్తుడైన పౌలు ప్రయాణము చేసిన ప్రదేశాలు, ఎన్ని దేశాలకు వెళ్ళాడు, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాడు, ఎన్ని పట్టణాలను ఆయన దర్శించాడు, ఎంతమందికి సువార్తను ప్రకటించాడు, ఎన్ని సంఘాలను కట్టాడు, ఎంతమందిని దేవునిలోకి నడిపించాడు, ఎంత పరుగు తీశాడండి. చివరిలో ఆయన అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని
నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని పౌలు చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మనము దేవుని సేవలో పరుగు తీసేవారంగా ఉంటే నిజంగా దేవుడికి మనం హుందాతనంగా కనిపిస్తాం. వేగం కలిగినటువంటి జంతువు సోనంగి కుక్క. ఆలోచించండి, మరి మన బ్రతుకులో దేవుని పని కోసం మనం వేగాన్ని కలిగి ఉన్నామా? ఆత్మలు రక్షించడం కోసం మనం పరుగులు తీయగలుగుతున్నామా? ఒక్కసారి మనం ఆలోచించాలి. దేవుని దృష్టిలో టీవీతో నడిచేవాడు ఎవడంటే దేవుని సువార్తను పలు ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రకటించేవాడు. అలాగే మనం మరి సోనంగి కుక్కను గురించి మనం ఆలోచించగలిగితే అసలు కుక్క అంటేనే నమ్మకానికి గుర్తుగా కనిపిస్తుంది. విశ్వాసం గల జంతువు ఏది అంటే మనం వెంటనే కుక్క అంటాం. మనం తినే పట్టెడన్నం మనం వదిలేసిన ఆహారాన్ని దానికి పెడితేనండి కుక్కలు మనం చూస్తున్నాం నిజంగా ఆ కాస్తంత ఆహారాన్ని తీసుకొని ఎంత నమ్మకంగా మనకు భద్రతనిస్తాయి. అవి మన ఇంటిని కాస్తూ ఉంటాయి. మనం పడుకున్నా మనం హ్యాపీగా నిద్రపోతున్నా అవి నిద్రపోకుండా మన ఇంటికి వచ్చే దొంగల నుండి మనను కాపాడుతూ ఉంటాయి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, నమ్మకానికి విశ్వాసానికి గుర్తుగా ఉంది. విశ్వాసం గల జంతువు ఏదంటే మనం వెంటనే చెప్తాం కుక్కని. మరి మనలో విశ్వాసం ఉందా? కుక్కలో కనిపిస్తుంది విశ్వాసం, దేవుని పిల్లలమైన మనలో విశ్వాసం ఉందా? దేవుని నమ్ముకున్న మనం విశ్వాసంతో బ్రతకాలి ఈ లోకంలో. దేవునికి మనం నమ్మకంగా ఉండాలి. మనల్ని సృష్టించిన దేవుడు, మనకు రక్షణ ఇచ్చిన దేవునికి మనం నమ్మకంగా జీవించాలి ప్రియులారా. అదే దేవునికి మనం టీవీతో ఉండడం అంటే. దేవుని ముందు మనం టీవీతో బ్రతుకు నడుస్తూ ఉంటాం. టీవీతో నడవడం అంటే అలాగే. ప్రకటన గ్రంథం 2:10 మీరు చూస్తే, మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అన్నాడండి. నమ్మకం. ఒక కుక్క ఏ విధంగా మనిషి పట్ల నమ్మకంగా ఉంటుందో, తన యజమానికి నమ్మకంగా ఎలా వ్యవహరిస్తుందో, అలాగే దేవుని పిల్లలమైన మనం కూడా దేవునికి మనం నమ్మకంగా ఉండాలి. ఎప్పటి వరకు అంటే మరణము వరకు. మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అన్నాడండి. మరొక విషయాన్ని మనం చూడగలిగితే, టీవీతో నడవడం ఎలాగో మరొక విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. సామెతలు 30:31 మేకపోతు అన్నాడండి. మేకపోతును చూసిన దేవుడు ఆ దానిలో కనిపిస్తున్న హుందాతనాన్ని, టీవీతో అది నడిచే తీరును చూసి నా పిల్లలకు నేను హుందాతనంగా బ్రతకడం ఎలాగో నేర్పించాలని ఆయన సిద్ధపడ్డాడండి. నిజంగా మేకపోతు అంటే ఆ మేకల మందల్లోనే ఒక ప్రత్యేకంగా కనిపిస్తుంది. బాగా హైట్ ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది, దానికి గడ్డం ఉంటుంది, దానికి కొమ్ములు ఉంటాయి, తల ఊపుకుంటూ అలా నడుస్తూ ఉంటుంది, మందకు ముందుగా నడుస్తుంది. నిజంగా అది నడుచుకునేటటువంటి తీరు, అది కనబడుతున్న విధానాన్ని చూసిన దేవుడు నా పిల్లలకు కూడా హుందాతనంగా బ్రతకడం ఎలాగో నేను నేర్పించాలి అని అనుకున్నాడండి. దానికి కనిపించే కొమ్ములు ధీరత్వానికి గుర్తుగా కనిపిస్తాయి. ఎంతో ధైర్యంగా అది గుంపులో నడుస్తూ ఉంటుందండి, మందకు ముందు నడుస్తుందట. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు వ్రాయించాడు ఆ మాట మీరు చూడగలిగితే, 50వ అధ్యాయము 8వ వచనాన్ని చూడగలిగితే అందులో చివరి ఆ లైన్లో వ్రాయబడిన మాటలు, మందలకు ముందు మేకపోతులు నడిచినట్లు ముందర నడువుడి అంటున్నాడండి. చూసారండి, మందంతా వస్తున్నప్పుడు ఆ మందలోనే ప్రత్యేకంగా ముందుకొచ్చి నడుస్తూ ఉంటుందట మేకపోతు. చూసారా, దీనిని చూసిన దేవుడు ఇది ఎంత హుందాతనంగా కనిపిస్తుంది. మందకు ముందు నడవడం అండి హుందాతనం అంటే, టీవీతో నడవడం అంటే. ఈరోజు మంద అనగా ఇదిగో సంఘం. దేవుని పిల్లలకు ముందు మనం నడిచే వారంగా ఉండాలి. మనల్ని చూసి మరి అనేక విషయాలు వెనుకున్న వాళ్ళు నేర్చుకునే విధంగా మనం బ్రతకాలి. అది టీవీతో నడవడం అంటే. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మందకు ముందర నడువుడి, మందలో మేకపోతులు ముందర నడుచుచున్నట్లుగా మీరు నా ప్రజలైన వారి ముందర
నడువుడి అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నాడు. దేవుని పిల్లలంటే ఇలా ఉండాలండి. మందకు మాదిరిగా మందకు ముందుండి నడిపించాలి. ముందు వెళుతున్నాము అంటే వెనుకున్న వాళ్ళకు మార్గాన్ని చూపిస్తున్నాము, వెనుకున్న వాళ్ళకి దారి చూపిస్తున్నాము. మందం ముందర ఉన్నటువంటి మేకపోతు ఎటు వెళితే మిగతా మందంతా కూడా మేకలన్నీ కూడా దాన్ని వెంబడిస్తూ అటే వెళ్ళిపోతాయండి. మనం దారి చూపించే వాళ్ళంగా ఉండాలి. ఇంకా దాని కొమ్ములు దాని గడ్డం చూస్తే అది ధీరత్వానికి ఆ రోషానికి గుర్తుగా కనిపిస్తూ ఉంది. దాని గడ్డం రోషం చాలా రోషంగా ఉంటుందండి. అది సైలెంట్గానే ఉంటుంది. ఏదైనా దాన్ని కొంచెం కెలికిందనుకోండి, ఆ మందలో ఏదైనా మేక కానీ ఏదైనా మేకపోతు కానీ దాన్ని కెలిగితే మేకపోతు వెంటనే రోషంతో దానిపై పోరాటం చేస్తుంది. ఆ మందలో ఏదైనా దాన్ని కెలిగితే దానిపై వెంటనే పోరాటం చేస్తుంది రోషం. దేవుని పిల్లలైన వారు కూడా ఈ మేకపోతు వలె మందుకు ముందు నడిచేవారుగా, అదేవిధంగా మేకపోతు వలె ఒక రోషం కలిగిన వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా దేవుడు కూడా రోషం గలవాడు కదండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యెహోషువ గ్రంథము 24:19 యెహోషువ గారు దేవుడి గురించి మాట్లాడుతున్నారు. యెహోషువ గ్రంథం 24:19 అందుకు యెహోషువ యెహోవా పరిశుద్ధ దేవుడు రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు. చూసారా, మీరు ఇలాగే పాపాలు చేసుకుంటూ వెళితే ఆయన రోషము గలవాడు, మీ పాపములను ఆయన పరిహరించడు. చూసారా, రోషము గలవాడు దేవునికి మాదిరిగానే దేవునిలాగానే మనం బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు నేను పరిశుద్ధుడనై ఉన్న లాగున మీరును పరిశుద్ధులుగా ఉండండి అని దేవుడు చెప్పాడు. నేను ఎలాగైతే క్షమాగుణాన్ని కలిగి ఉన్నానో మీరు క్షమించే మనసు కలిగి ఉండండి. నేనెంత ప్రేమ కలిగిన వాడనో మీరు కూడా మీ సహోదరుల పట్ల అలానే ప్రేమ చూపించండి అని చెప్పాడండి. నేను ఎలాగూ రోషం కలిగి బ్రతుకుతున్నానో మీరు కూడా రోషం కలిగి పౌరుషం కలిగి బ్రతకండి అని చెప్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఒక సోదరుడు మీసాలన్నీ తీసేసి నాకు కనిపించాడండి. నేను అడిగాను, ఏంటి సోదరుడా, ఏంటి తమ్ముడు అలా మీసాలని తీసేశారు ఏంటంటే మనకు రోషం ఉండకూడదు కదన్నయ్య అని అంటున్నాడండి. అంటే మీసాలు లేకపోతే రోషం ఉండదా? చూసారండి ఎలా ఆలోచిస్తున్నారు. అసలు ఆడవాళ్ళకి మీసాలే ఉండవు, వాళ్ళకి రోషాలు లేవా? ఒక్కసారి మనం ఆలోచించాలి. రోషంతో బ్రతకమంటున్నాడు. మీసాలు గడ్డాలు తీసేసినంత మాత్రాన రోషం ఎక్కడికి పోతుంది? అసలు దేవుని పిల్లలుగా మనం రోషంతో బ్రతకాలని పౌరుషంతో బ్రతకాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పాపం చేయకుండా రోషంతో మనం బ్రతకాలి. దేవునికి అవమానం తేకుండా మనం రోషం కలిగి జీవించాలి. దేవునికి మహిమ తెచ్చే వారంగా మనం ఉండాలి. దేవుడు రోషం గలవాడు, ఆయనలాగే మనం కూడా రోషం కలిగిన వారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రవక్త మనకు తెలుసు. ఆయన గురించి మనం చూడగలిగితే 1 రాజుల గ్రంథము 19:10 ఆయన కనిపిస్తారండి. ఎలా ఉన్నాడో చూడండి దేవుని ప్రవక్త. 1 రాజుల గ్రంథము 19:10 మనం చూడగలిగితే అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి, సైన్యముల అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉన్నాను అంటున్నాడండి. చూసారా, ఎవరండి ఇతను? ఈయన ఏలియా. ఒకప్పుడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీల మధ్య ప్రవక్తగా పనిచేసిన వాడండి. ఎంత రోషంతో బ్రతికాడండి, ఎంత రోషం! దేవుని కోసం రోషంతో బ్రతికాడు, దేవుని కార్యాల కోసం రోషంతో బ్రతికాడు. నిజంగా రాజు కానీ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు కానీ దేవుని కోసం బ్రతకపోతే రోషంతో వెళ్ళిపోయి వాళ్ళని గద్దించేవాడండి. ఏలియా లాంటి వారంగా మనం ఉండాలని
దేవుడు కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా, రోషం కలిగి జీవించాడు. బయలు ప్రవక్తల ముందు రోషాన్ని కనబరిచాడు. అలాగే ఆ రోజుల్లో రాజైనటువంటి ఆహాబు యెజెబెలుల ముందు రోషాన్ని ప్రదర్శించాడు. దేవుడు అడుగుతున్నాడు, ఏంటయ్యా నువ్వు ఇక్కడ గుహలో ఉన్నావు, ఎందుకు ఏం చేస్తున్నావు ఇక్కడ అని అంటే అప్పుడు మాట్లాడుతున్నాడు, నేను ఒక్కడనే రోషం గలవాడనై ఇదిగో ఇక్కడ ఉన్నాను. బయలు ప్రవక్తలకు భయపడకుండా ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, రోషం కలిగిన వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. మేకపోతును చూసి మనం నేర్చుకునే విషయం ఏంటి? అది రోషం కలిగినటువంటి జంతువు. కనుక మనం రోషం కలిగిన వారమై ఈ లోకంలో బ్రతకాలి దేవుని కార్యాలలో. అంతేకాకుండా దాని నిర్మాణం, తన యొక్క కాలు భాగాన్ని దేవుడు ఎంతో చక్కగా నిర్మాణం చేశాడండి. దాని యొక్క కాలు భాగంలో చూస్తే రెండు గెట్టెలు అలా చీలిపోయి ఉంటాయి. అలా చీలిపోయి ఉండడానికి, చీలిపోయేటట్టుగా దేవుడు వాటికి అలాంటి గెట్టెలను ఇచ్చాడంటే అది జారిపడకుండా, జారిపోయే ప్రదేశాలకు ఆహారం కోసం వెళ్ళినప్పుడు అది జారిపోకుండా ఆ చీలిపోయిన గెట్టెల సహాయంతో అది అలా భూమిలోనికి తన కాలును అలా దించేసి అది కింద పడిపోకుండా నిలబడుతుంది. పడిపోకుండా నిలబడడమే అది హుందాతనం అంటారు. దానిని హుందాతనం అంటారు ప్రియమైన దేవుని పిల్లలారా. పడిపోకుండా ఉండడం, మరి మనం ఉన్నాం, ఎన్నోసార్లు పడిపోతుంటాం పాపంలో. పాపంలో పడకుండా జీవించటం, పడిపోకుండా నిలబడడమే, నిలిచి ఉండడమే హుందాతనం ప్రియమైన దేవుని వారలారా. జారి మనం ఏదో అలా నడుచుకుంటూ రోడ్డు మీద వెళుతున్నప్పుడు జారి కింద పడిపోతుంది అని హుందాతనం అనరు. పడిపోకుండా నిలబడి నడవడం అది హుందాతనం. అంటే నిజంగా దేవుని పిల్లలైన వాళ్ళు కూడా పడిపోకుండా ఉండాలని దేవుడు చెప్పిన మాట మీరు చూడగలిగితే కీర్తన గ్రంథము 37:31 కీర్తన గ్రంథం 37:31 మనం జాగ్రత్తగా చూడగలిగితే వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములలో ఉన్నది, వారి అడుగులు జారవు. నిజంగా మేకపోతూ జారి పడిపోకుండా దేవుడు దాని యొక్క కాలు నిర్మాణాన్ని చక్కగా చేశాడండి. రెండు గెట్టెలు అలా చీలిపోయి ఉంటాయి. నిజంగా గెట్టెల సహాయంతో అది జారిపోతున్న ప్రాంతంలో కూడా నిలదొక్కుని చక్కగా నిలబడి ముందుకు వెళుతుంది. టీవీతో నడవడం అంటే పడిపోకుండా మనం ముందుకు వెళ్ళటం. మాటికి పడిపోతుంటారండి చాలామంది. అలా పడిపోయి మరలా ఏంటండి మీరు ఇలా పడిపోతున్నారు లోకంలో పాపంలోనంటే వాళ్ళు అంటారు, నీతిమంతుడు 7 పడినను తిరిగి దేవుడు లేపుతాడు. దేవుని వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉంటారండి ఇలా, నీతిమంతుడు 7 పడినా తిరిగి లేస్తాడట. మరి ఇప్పటికి మనం 7 పడ్డామా? ఎన్నిసార్లు పడిపోతున్నాం? ఇక ఊరికి మనం పడిపోతుంటే దేవుడు నిలబెట్టడమేనా ఆయన పని? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. హుందాతనంతో టీవీతో నడవడం ఎలాగంటే మనం పాపంలో పడకుండా పవిత్రమైన జీవితాన్ని కలిగి బ్రతకటం, దేవుని కార్యాలలో మనం రోషం కలిగి ముందుకు వెళ్ళటం, అదేనండి టీవీతో నడవడం అంటే. నిజంగా మనం టీవీతో నడవడం ఎలాగో కొన్ని జీవులను చూపించి మనకు పాఠం నేర్పిస్తున్నాడు. మనం ఇప్పటివరకు ఆలోచించిన మాటలు చూస్తే ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడకుండా వెనుకకు తిరిగి సింహాన్ని చూపించాడు, అలాగ మీరు టీవీతో నడవండి అని చెప్పాడు. ఎవరికీ భయపడకుండా, పరిస్థితులకు భయపడకుండా, వెనుకకు తిరిగి చూడకుండా ముందు చూపుతోనే మీరు బ్రతకాలి, ధైర్యంగా నా కార్యాలు చేయాలి, అదే టీవీతో నడవడం అంటే అని దేవుడు సింహాన్ని చూపించి మనకు తెలియజేస్తున్నాడు. అలాగే మనం చూసిన సోనంగి కుక్కను చూపించి టీవీతో నడవడం ఎలాగో మనకు నేర్పించాడు. అలాగే ఒక మేకపోతును చూపించి టీవీతో నడవడం ఎలాగో మనకు నేర్పించాడు. ఇంకా మనం ఒక విషయాన్ని ఆలోచిస్తే అక్కడే సామెతల గ్రంథము 30:31 తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు అన్నాడండి. సైన్యానికి ముందు నడుస్తున్న రాజును చూచి
దేవుడు నా పిల్లలకు హుందాతనంగా బ్రతకడం అంటే ఏంటో, టీవీతో నడవడం అంటే ఏంటో నేను చెప్పాలి అనుకున్నాడండి. నిజంగా రాజుల కాలంలో రాజులు యుద్ధాలకు వెళుతున్నప్పుడు వారు సైన్యానికి ముందు వెళుతూ ఉంటారట. సైన్యానికి ముందు వెళుతున్నాడంటే ఎంతో ధైర్యం కలిగిన వాడు. నిజంగా మనం బైబిల్లో కూడా ఇశ్రాయేలు అనేకమైన యుద్ధాలు చేసినట్టుగా చూస్తామండి. ఇశ్రాయేలీల మధ్య ఒక దావీదు గారు ఉన్నప్పుడు నిజంగా ఆయన యుద్ధాన్ని ఎంత చాకచక్యంగా నైపుణ్యంగా చేసేవాడో మనకు తెలియనిది కాదు. వేల మంది ప్రజలున్నా భయపడకుండా ఆయన యుద్ధంలో ముందుకు వెళ్ళేవాడు. ఇశ్రాయేలీల మధ్య దావీదు గారు ఉన్నారంటే ఎక్కడ లేని ధైర్యం పుంజుకుంటారండి ఇశ్రాయేలీలు. ఎందుకంటే అంత ధైర్యంతో చక్కగా నైపుణ్యంతో యుద్ధం చేయగలడు. వేల మందిని కూడా హతమార్చగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు దావీదు గారు. ఈ సైన్యానికి ముందు నడుస్తున్న రాజులను చూసిన దేవుడు నా పిల్లలు టీవీతో నడవడం ఎలాగో నేర్పించాలనుకున్నాడు. తన సైన్యాన్ని వెనక వేసుకొని ముందు నడుస్తున్నాడంటే ధైర్యంతో ముందుకు వెళ్తున్నాడు, దారి చూపిస్తున్నాడు, మార్గాన్ని చూపిస్తున్నాడు, అందరూ నడిచే విధానాన్ని చూపిస్తున్నాడు. ముందుండాలని దేవుడు కోరుతున్నాడండి. మనమంతా దేవుని పిల్లలకు ముందుండి దేవుని సైన్యాన్ని, దేవుని పిల్లలను మనం నడిపించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి సైన్యానికి ముందు నడుచున్న రాజును, సైన్యానికి ముందు నడుచుచున్న రాజును చూపించి టీవీతో బ్రతకడం అంటే నడవడం అంటే ఎలా అని దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుడే రాజుగా చెప్పబడింది. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 47:2 మనం చూడగలిగితే అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. సగభూమికి కాదండి, సర్వభూమికి మహారాజు. నిజంగా దేవుడు ఒక రాజుగా మనందరి ముందుండి మనల్ని ఎలా నడిపిస్తున్నాడో మనం కూడా దేవునిలాగే, దేవుని పిల్లలైన వారి ముందుండి మనం వాళ్ళని దేవుని మార్గంలో నడిపించాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనం కూడా రాజులమేనని బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు కదా. ఆ పేతురు 2:9 మనం చదువుతున్నప్పుడు మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మలను పిలిచినవా అని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని దేవుడు చెప్పాడండి. మీరు రాజులైన యాజక సమూహము అన్నాడండి. మరి మనం రాజులమైనప్పుడు మనం అనుకున్న వారికి మనమే మార్గాన్ని చూపించాలి. సైన్యానికి మనం ముందు నడవాలి, సైన్యానికి ముందు నడవాలి. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 12:26 నిజంగా ఒక అద్భుతమైన మాట మహాజ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా దేవుడు చెప్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథము 12:26 నీతిమంతులు తన పొరుగు వారికి దారి చూపిస్తారటండి, భక్తిహీనుల యొక్క ప్రవర్తన వారిని దారి తప్పించును. ఇక్కడ ముందు మాటను మనం చూడగలిగితే నీతిమంతులు తమ పొరుగు వారికి దారి చూపిస్తారట. ఏమండి, నీతిమంతులైన వారు అనగా దేవుని పిల్లలు, రాజులైన యాజక సమూహముగా దేవుడు ఎన్నుకున్న జనం, వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, పొరుగు వారికి దారి చూపిస్తారు. ముందు నడుస్తున్నాడంటేనే, సైన్యానికి ముందు నడుచుచున్న రాజు అంటేనే అర్థం ఏమిటి తెలుసా, దారి చూపించేవాడు, మార్గాన్ని చూపించేవాడు. ఇతరులకు మనం మార్గాన్ని చూపించే వాళ్ళంగా మనము ముందు నడవాలి, సైన్యానికి ముందుండాలి. దేవుని పిల్లలైన వారికి మనం ముందుండి వారిని మనం దేవుని మార్గంలో చక్కగా నడిపించాలి. నీతిమంతుడైన వాడు తన పొరుగు వానికి దారి చూపిస్తాడు, భక్తిహీనుడైన వాడు మార్గాన్ని మళ్ళిస్తాడు. ఆలోచించండి, దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడండి. మందకు ముందుండి నడిపించాలి, అది ఉందాతనంగా బ్రతకడం అంటే, టీవీతో నడవడం అంటే అదేనండి. నిజంగా మనం క్లిప్పింగ్ సాంగ్స్లో చూస్తుంటాం, యేసుక్రీస్తు వారు తన శిష్యులైన వారిని వెనక పెట్టుకొని ఆయన అలా ముందు దర్జాగా నడుచుకుంటూ వెళుతుంటాడు టీవీతో. యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన మాట పరిశుద్ధ గ్రంథంలో, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు.
మనం రాజులమైతే ఆయన రాజులకే రాజుగా కనిపిస్తున్నాడు, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. ఆయన నిజంగా ఆయన ముందుండి నడిపించినవాడు. ఈ లోకంలో ఉన్నంతకాలం తన శిష్యులను ఆయన వెంట వేసుకుని మార్గాన్ని చూపించాడండి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎందరికో ఆయన మార్గాన్ని చూపించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఎక్కడికి వెళితే అనేక మంది జనం ఆయన వెంట వెళ్ళిపోయేవాళ్ళు, ఆయన చెప్పే మాటలు వినేవాళ్ళు, వాళ్ళకు చక్కని మార్గాలను ఆయన బోధించేవాడు. నిజంగా దేవుని పిల్లలకు ముందుండి మనం నడిపిస్తూ మంచి మాటలతో వారిని పరలోకానికి నడిపించటమే మనము హుందాతనంగా బ్రతకటం. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిస్థితులకు భయపడకూడదు. రాజు అంటేనే భయపడేవాడుగా ఉండకూడదు, ధైర్యం కలిగిన వాడుగా ఉండాలి. యుద్ధానికి భయపడకూడదు, శత్రువుకు భయపడకూడదు. మనం కూడా మన శత్రువైన అపవాదికి మనం భయపడక, అపవాది అనుచరులకు భయపడకుండా మందకు ముందుండి మనం నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. పిరికి వారంగా మనం ఉండకూడదు ప్రియులారా. పిరికితనంతో భయంతో ఈ లోకంలో మనం బ్రతికితే పరలోక రాజ్యానికి కూడా వెళ్ళలేమని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియజేశాడు. ఒకసారి మనం నరకానికి వెళ్ళే వారి జాబితా చూడగలిగితే అక్కడ ప్రకటన గ్రంథము 21:8 దేవుడు రాయిస్తున్నాడు. ప్రకటన గ్రంథము 21:8 చూద్దాం. 8వ వచనం, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగొండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము అన్నాడండి. 2వ మరణము అంటే అది నరకం, నిత్య నరకానికి వెళ్ళిపోవడం. మొదటి మరణంలో మనం శరీరానికి దూరమైపోతాం, 2వ మరణంలో శాశ్వతంగా దేవునికి దూరమై నిత్య నరకానికి వెళ్ళిపోతాం. నిత్య నరకానికి వెళ్ళే వాళ్ళ జాబితాలో మనకు ఫస్ట్ లిస్ట్లోనే కనిపిస్తున్నారండి పిరికివారు. మందకు ముందుండి నడిపించాలి అంటే పిరికితనం మనలో ఉండకూడదు, భయం ఉండకూడదు, ధైర్యంగా మనము ముందుకు వెళ్ళాలి. ఆలోచించండి, మనుషులకు మనం భయపడకూడదండి. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పారు, ఎవరికి భయపడవలనో నేను మీకు తెలియజేస్తాను అన్నాడు. చంపువారికి మీరు భయపడకండి, కానీ మీ ఆత్మను దేహమును కూడా నరకములో పడద్రోయగలిగిన శక్తి గలవానికి మీరు భయపడండి. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి మీరు భయపడవద్దు అన్నాడండి. మరి ఎవరికి భయపడాలి? చంపిన తర్వాత మన ఆత్మను మన దేహాన్ని కూడా నరకంలో పడద్రోయగల శక్తి గలవానికే మనం భయపడాలి. ఈ లోకంలో ఉన్న మనుషులకు, క్రీస్తు విరోధులకు, బైబిల్ వ్యతిరేకులకు మనం భయపడవలసిన అవసరం లేదు. మత ఛాందస్సవాదులకు మనం భయపడవలసిన అవసరం లేదు. దేవుని సైన్యానికి మనం ముందుండి వారికి దారి చూపిస్తూ వాళ్ళను మనం నడిపించే వారంగా దేవుడికి కనిపించాలి. అదేనండి టీవీతో నడవడం అంటే. ప్రియమైన దేవుని పిల్లలారా, పిరికి వారంగా మనం ఉండకూడదు. పిరికితనం మనలో ఉంటే పిరికి వారికి పరలోక రాజ్యంలో చోటు లేదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎంతకు టీవీతో నడవడం అంటే ఎలా? మనకు దేవుడు చూపిస్తున్నాడు, ఒక సింహాన్ని చూపించాడు, అలాగే ఒక సోనంగి కుక్కను చూపించాడు, ఒక మేకపోతును చూపించాడు, తర్వాత సైన్యానికి ముందు నడుస్తున్న రాజును చూపించాడు. నిజంగా వీటన్నిటి గురించి మనం ఎంతో క్లుప్తంగా చక్కగా ఆలోచించాం. అవి బ్రతికినట్టుగా మనం బ్రతకటమేనండి టీవీతో నడవడం అంటే. ఒక సింహంలాగా భయపడకుండా, వెనుకకు తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళటమే టీవీతో నడవడం. ఒక సోనంగి కుక్కలాగా హుందాతనంగా ఈ లోకంలో జీవించాలి. ఎవరితో పడితే వారితో గొడవలు పెట్టుకోకుండా మనము దేవుని పనిలో వేగాన్ని కలిగి ఉంటూ, అంతేకాకుండా మరి నమ్మకమైన వారంగా. కుక్క అంటేనే విశ్వాసం గల జంతువు అని మనం చూసాం. నమ్మకంగా దేవునికి మనం బ్రతకటమే మనం టీవీతో నడవటం. అలాగే మేకపోతును చూసాం మనం, అది కొమ్ములతో కనిపిస్తుంది, అది ధీరత్వానికి గుర్తు. అలాగే మందుకు ముందు నడుస్తుంది, అంతేకాదు రోషంతో కనబడుతుంది. ఆ విధంగా దేవుని పిల్లలమైన మనం మందుకు ముందుంటూ రోషం కలిగిన వారంగా దేవుని సేవలో మనం కొనసాగాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా,
అలాగే తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజును చూసాం. మన సైన్యం ఏది అంటే దేవుని పిల్లలే మన సైన్యం. దేవుని పిల్లలకు మనమే ముందుండి ఒక రాజు సైన్యాన్ని ఎలా యుద్ధంలో ముందుకు తీసుకువెళ్తాడో మనం కూడా దేవుని మందుకు ముందుండి నడిపిస్తూ వారికి దారిని చూపిస్తూ మనమే మాదిరిగా ఉంటూ మరి వారి ఎడల మనం జీవించడమే టీవీతో నడవడం. అంతేకాని హుందాతనంగా బ్రతకడం అంటే అది మనం మంచి డ్రెస్సులు వేసుకుంటే అది వచ్చేది కాదు. మనం మంచి బట్టలు వేసుకోవడం వలనో లేకపోతే ఆస్తులు కలిగి ఉండడం వలనో మంచి భవనాలు కలిగి జీవించడం వలననో లేకపోతే మంచి అధికారాన్ని సాధించడం వలననో లేకపోతే అందంగా మనం తయారవడం వలననో లేకపోతే మంచి పర్సనాలిటీ కలిగి జీవించడం వలననో మనకు హుందాతనం రాదండి. టీవీతో నడవడం అంటే అది కాదు. లోకం ఎలా చూస్తుంది కానీ దేవుడు అలా చూడడు. దేవుని ఆలోచనలు వేరు, మానవ ఆలోచనలు వేరు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చెప్పినట్టుగా ఈ జీవుల మాదిరిగా మనం బ్రతికి దేవునికి మనం హుందాతనంగా బ్రతుకుతున్నట్లుగా కనబరుచుకుంటే, మనం ఆయన ముందు టీవీతో నడవగలిగితే దేవుడు తప్పనిసరిగా మనకు పరలోక రాజ్యంలో చోటిస్తాడు. కనుక ఈ జీవుల మాదిరిగా మనం బ్రతుకుదాం, దేవుడున్న పరలోకాన్ని చేరుకుందాం.